అలానే బొనిగే ఏడుకొండల గారు ఆనందయ్య గారి సోదరులు ముందుగా ఏడుకొండల గారితో మాట్లాడదాం ఏడుకొండల గారు ఆనందయ్య గారు చేసినటువంటి ప్రకటన కృష్ణపట్నం వైపు రావద్దు ఇంకా మూలికలు తయారు చేయడానికి టైం మూలికలు తీసుకురావడానికి అలానే సేకరించడానికి మందు తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది అలానే ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా రాలేదు అని కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు అలానే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారని వార్తలు వచ్చినాయి మీరేమంటారు ఆనందయ్య గారి పైన ఒత్తిడి ఉందా మందుల తయారీ పైన కానీ ఈ మందు ఫార్ములా పైన కానీ ఏదైనా ఒత్తిడి ఉందా ఒత్తిడి లేదు సార్ ప్రస్తుతానికి కాకపోతే మూలికలు వనమూలికలు సమకూర్చుకునే దానికి వ్యవధి కావాలి అందరికీ ఇవ్వాలి ఒక్కసారిగా వచ్చి పడిపోతుంటే జనాభా వచ్చి ఒక్కసారిగా వస్తున్నందువల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది లేని వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అందుకని చెప్పి ప్రస్తుతానికి ఆపున్నారు గవర్నమెంట్ ఏ రోజు ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆపుతున్నారు కాబట్టి ఆపున్నారు గవర్నమెంట్ ఆదేశాలు వస్తే తప్పకుండా చేస్తారు వనమూలికలు సేకరించడానికి ఆ బృందం సపరేట్ గా ఉంది ఏంటంటే వనమూలికల సేకరణకి ఎంత సమయం పడుతుంది ఏడుగొండల గారు మామూలుగా అయితే ఇప్పటివరకు ఆయన రోజుకి 3000 మందికి మాత్రం మెడిసిన్ ఇవ్వగలను అంత తయారు చేయగలను ఈ మందుని అని చెప్పని అన్నారు ఈ వనమూలికల సేకరణకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి అటెన్షన్ పబ్లిక్ అందరూ కూడా చాలా వరకు ఇది ఈ మందు క్యూర్ చేస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ రష్ ఉండే అవకాశం ఉంది ఎంతవరకు వనమూలికల సేకరణకి సమయం పడుతుంది అలానే మందు తయారీకి ఎంత సమయం పడుతుంది ఒకవేళ కోర్టు నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ క్లియరెన్స్ వస్తే ఎన్ని రోజుల్లో మందు ఇచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఒక 24 గంటల నుంచి 36 గంటల తర్వాత మందు పంపిణీకి అందించొచ్చు రైట్ అంటే 3000 మందికి మాత్రమే ఇవ్వగలుగుతారా ఇంకేమన్నా నంబర్ పెరిగే ఛాన్స్ ఉంటుందా లే ఒక 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 రోజుకి కనీసం 25000 మందికి ఇవ్వచ్చు రైట్ ఓన్లీ కృష్ణపట్నంలోనేనా కృష్ణపట్నంలో అనేది చెప్పలేము ఎక్కడ వసతి ఉంటే అక్కడ ఏర్పాటు చేసి కూడా ఇవ్వచ్చు అది ఆనందయ్య గారు మా అన్నయ్య గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది రైట్ ఏంటి ఏడుకొండల గారు అసలు ఈ సీక్రెట్ ఏంటి ప్రపంచం మొత్తం ఒక అటెన్షన్తో ఉంది ఆనందయ్య గారు అసలు ఎంతకాలం నుంచి వైద్యం చేస్తున్నారు ఈ ఈ రకమైనటువంటి ప్రయోగం చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన గత 30 సంవత్సరాలుగా మామూలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి చిన్న చిన్న విషయాలకి అన్నిటికీ చేస్తుంటారు మామూలుగా ముడతామిర్లు పచ్చికిర్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ఊర్లో వరకు నైట్ వైద్యాన్ని చేసేవారు ఆకులతో నాకు లాస్ట్ ఇయర్ కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన ఏంటంటే మూలికలు అనేది పంపించి మూలికలు మామూలుగా ఆకులు పంపించాడు 3 రోజులు నాకు ఆ 3 రోజులతోనే నాకు క్లియర్ అయిపోయింది ఉద్ది ఆకులతోనే ఆయన గత 30 సంవత్సరాలుగా చేస్తున్నందువల్ల ఇది మా వత్తులో మా అమ్మ చేస్తుంది ఇంతకు ముందు పచ్చికిర్లు తామిర్లు ఇట్లా ఒళ్ళెప్పులు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చేసేవాళ్ళు అలా అది మా అన్నయ్యకి ఒక్కరికి అనిపిస్తుంది అది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేస్తారా గతంలో మీ ఫాదర్స్ టైం నుంచి అంతకు ముందర నుంచి కూడా ఉందా ఇది కుటుంబ వైద్య వృత్తి వైద్యం లాగా కొనసాగుతూ వచ్చింది అనుకోవాలా కాదు వృత్తి మా అమ్మ కేంద్రం అయితే మా అమ్మగారు ఒక్కరే చేసేవాళ్ళు మా అమ్మగారు చేసేది మా అన్నయ్యకి ఒక్కరికి అభ్యసించింది ఇంకెవరికి అభ్యసించలేదు అంటే ఎవరికన్నా కామెడ్లు పచ్చికిళ్ళు బాగా ముదిరిపోయి ఎల్లో కర్లో ఉండి హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతారనే వాళ్ళు కూడా ఆ రోజుల్లో మా అమ్మ బతికించేవాళ్ళు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి మా ఇంటికి వస్తే మా అమ్మ ఉచితంగా చేసేవాళ్ళు ఆ రోజు సేవ ఆ సేవ అలాగే మా అన్నయ్యకి వచ్చింది అంటే ఆమె ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అది ఈశ్వరిచ్చ ప్రకృతిలో వచ్చింది రైట్ అంటే అంతకు ముందర ఎవరు అంతకుముందర ఎవరైనా ఉన్నారా మీ కుటుంబంలో ఆయుర్వేదం కానీ లేదా నాటు మంది ఇచ్చేటువంటి అంతకు ముందు ఎవరు లేరు మా అమ్మకు ముందు ఎవరు లేరు రైట్ ఆమె ఎలా నేర్చుకున్నారు మరి ఇది కేవలం ప్రకృతి ద్వారా తెలుసుకున్న ఇది అంటే ఎక్కడో దగ్గర ప్రకృతి ద్వారానే తెలుసుకొని చెప్పేవాళ్ళు కాకపోతే చిన్నప్పుడు నాకు కూడా ఏంటంటే ఈ యాగు ఫలాందానికి పనిచేస్తుంది ఈ యాగు ఫలాందానికి పనిచేస్తుంది ఈ యాగు ఫలాందానికి పనిచేసేది అని మా అమ్మగారు చెప్పేవాళ్ళు స్టిల్ ఈ రోజుకి మా అన్న కూడా ఎక్కడ ఒక చెట్టు కనబడినా కానీ నాకు చూపిస్తాడు ఈ చెట్టు ఫలాందానికి ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఫలాందానికి ఉపయోగపడుతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి ఇది మామూలుగా ఫైల్స్ ఉంటాయి ఇది ఇట్లా అని చెప్పి మా అన్నగారు కూడా ఏ ఆకు ఉంటా కానీ ఆకు మీద స్పందనిస్తారు ఎక్కడికైనా తీసుకెళ్ళాము రైట్ అంటే దానికి సంబంధించినటువంటి విద్యాభ్యాసం కానీ ఏమైనా చేశారా ఆనందయ్య గారు చదువుకి కానీ ఆయన చేస్తున్నటువంటి
ఆ విద్యాభ్యాసం ఏం లేదు ఆయనకి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వివేకానంద అని ఒక ఆయన సిద్ధ గురువు ఆయనకి అనుకూలంగా వాళ్ళిద్దరు ప్రక్రియ కుదిరింది. ఆ ఈయన ఏదన్నా కొద్దిగా ఈయనకి డౌట్లు ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకొని దాన్ని తయారు చేయడం ఇంప్లిమెంట్ చేసుకున్నారు బాగా. రైట్. మీరు మీరేం చదువుకున్నారు ఏడుకొండలు గారు? నేను మామూలుగా బిఏ చదువుకున్నాను సార్ అంతే. మీరేం చేస్తారు? మీరు కూడా ఈ వైద్యం ఈ ట్రీట్మెంట్ సీట్లో ఇన్వాల్వ్ అవుతారా లేదంటే మీరు ప్రత్యేకంగా వేరే వృత్తి వ్యాపారాలు ఏమైనా చేసుకుంటారా? లే, నేను టౌన్ లో శ్రీ రాధాకృష్ణ స్వీట్స్ అని ఉంది నెల్లూరులో. రైట్. స్వీట్స్ ఆ స్వీట్స్ రన్ చేస్తుండేది నేనేను. నేను మా అల్లుడు మా బావ కలిసి రన్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ మందు ఇవ్వడంలో కూడా ఎక్కువ ఈ మందు ఇవ్వడంలో కూడా ఎక్కువ శాతం కుటుంబ సభ్యులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు కూడా బయట నుంచి సేకరించలేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళే సమాజ సేవ చేయాలి, పేద ప్రజలకి ఈ మందును అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో చేసామంటున్నారు. ఇందులో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవమే సార్. ఇది తెలిసిన తర్వాత సీఎం గారు లాక్డౌన్ పెట్టక ముందు నుంచే మేమేంటే లాస్ట్ మంత్ ఈ మంత్ 1వ తేదీ నుంచి మా షాప్ కూడా క్లోజ్ చేసి స్వచ్ఛందంగా అందరికి అందుబాటులోకి రావాలని చెప్పి మేము కూడా సేవ చేస్తూ అందరికీ మందు పంపిణీ చేస్తున్నాము. పంపిణీ చేయకుండా ఎవరికీ లేవు. కొద్ది కొద్దిగా ఉంచుకొని ఎమర్జెన్సీగా ఐ డ్రాప్ ఆక్సిజన్ పనిపోయిన వాళ్ళకైతేమి, ఆక్సిజన్ లెవెల్ లేని వాళ్ళకైతేమి, ఒక దగ్గర నుంచి కాదు మన జిల్లాలో 13 జిల్లాల్లో నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ప్రతి ఒక్కరూ వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, అయ్యా ఇంత ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. నాకు కానీ మా అన్నగారు ఒక్కరు 4 రోజుల నుంచి టచ్లో లేరు. మా అల్లుడు గారు కానీ, మా అల్లుడు బాగులేని ఉన్నాడు. ఆ అబ్బాయి అయితే చాలా ఎక్కువగా చేస్తున్నాడు, నాకన్నా ఎక్కువగా కష్టపడుతున్నాడు. రాత్రి బోర్డు అందరికి సప్లై చేయడం, వాళ్ళు రమ్మనడం, నెల్లూరుకు రమ్మనడం, ఇవ్వడం, పంపించడం, మేము ఎంతమందిని మీరైతే కాపాడగలుగుతాం అనేది ప్రయత్నిస్తున్నాం. అంటే మొదటిసారిగా మీరు ఈ వైద్యానికి సంబంధించి ఈ మందును ఉపయోగించినప్పుడు మీరేమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఆ సమయంలో? ఫస్ట్ వైద్యం ప్రయత్నించినప్పుడు నేనేమి ఇన్వాల్వ్ కాలేదు సార్. ఒక 20 రోజులు గడిచిపోయింది. మా అన్నయ్య ఊర్లో ఇస్తా ఉన్నారు, వచ్చిన వాళ్ళకి టైం అవుతా ఉండింది. దాని తర్వాతే మేము ఇన్వాల్వ్ అయ్యి. మీకు తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఫస్ట్ టైం తెలిసినప్పుడు మీరు నమ్మారా నిజంగానే ట్రీట్మెంట్? అప్పటికే నేను దాదాపు నెల్లూరు టౌన్ లో ఒక 3000 మందికి పంపిణీ చేస్తున్నా. ఇది పెద్ద ఇష్యూ కాకముందే తిరుపతిలో 7000 మందికి వేరే వాళ్ళు కానీ ఇష్యూ చేస్తున్నారు. రైట్. మరి మీరు ఎందుకని డేటా క్లారిటీ లేదు, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎవరెవరికి ఈ మందు తీసుకున్నారనే దాని మీద క్లారిటీ లేదు. ఊరికే కాకి లెక్కలు చెబుతున్నారు, 70,000 మంది 80,000 మంది అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏమైనా సమాధానం చెప్పగలరా? కాకి లెక్కలు ఏం కాదు సార్, మినిమమ్ ఒక లాస్ట్ మంత్ ఒక చేస్తునేటప్పుడు ఆయన ఈ యజ్ఞం వచ్చి ఒక రోజులో చేసింది కాదు, గత కొన్ని రోజులుగా చేస్తా వస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ముమ్మరంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఊర్లో ఒక్కరికి కరోనా రాలేదు, ప్లస్ ఒక్క మరణం లేదు, పాజిటివ్ వచ్చి వెళ్ళిన వాళ్ళు లేరు. ఎందుకనంటే ఇంకా ఉండేది ప్రిజెంటివ్ తీసుకునేవాళ్ళు. అక్కడ వరకు ఏంటంటే బాగుంది, సరిపోతుంది. లాస్ట్ టైం కరోనాలో ఒక అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి పంపించేశారు, చనిపోతాడు, అతనికి 70 సంవత్సరాలు చనిపోతాడని చెప్పినప్పుడు ఆ 70 సంవత్సరాల వ్యక్తిని సేవ్ చేయగలిగాడు. సరే తీసుకొని వచ్చేయండి, నేను సేవ్ చేస్తాను అన్నాడు. ఆ 70 సంవత్సరాల వ్యక్తిని లాస్ట్ టైం అయితే ఏమీ లేని దానికే ఆయన సేవ్ చేయగలిగాడు. అప్పట్లో ఆయన అంత మెడిసిన్ కనిపెట్టలేదు, ఉత్తి ఆకులు పొసరులతో కనిపెట్టి ఆయన సేవ్ చేశాడు. ఆయన మా కులస్తుడే, ఆయన కనుక్కున్నా కూడా మీకు విషయం తెలిసిపోద్ది. రైట్. అంటే అధికారులు 70 హాస్పిటల్లో చెప్పి అధికారులు నివేదిక రూపొందించే సమయంలో చాలా మంది వివరాలు లేవు. మందు తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపించింది అనేటువంటి దానికి సంబంధించి అధ్యయనం చేయాలంటే కొంత సమయం కావాలి అని అధికారులు అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా? అధికారులు అంటే ఇప్పుడు వాళ్ళ నిర్ణయం ఒకలాగుంటది, ఈ నాటు మందు వైద్యుల నిర్ణయం ఒకలాగుంటది సార్, మనమేం చెప్పగలుగుతాం? అంటే మీకు తెలిసినంత వరకు ఇది ఏమైనా ఆయుర్వేద పద్ధతుల్ని అనుసరిస్తున్నటువంటి విధానంగా చూస్తారా? మీరు కూడా ఇది ఒక నాటు మందు గతంలో చేసిన ప్రాక్టీసెస్ ద్వారా డెవలప్ అయిన ఒక విధానం అని చెప్పని మీరు అనుకుంటారా? నాటు మందునే డెవలప్ అయితే ఆయుర్వేదం అంటారు సార్. వనమూలికలో ఇవన్నీ కలిసేటప్పుడు దాన్ని నాటు మందునే ఆయుర్వేదంగా మారుస్తారు మామూలుగా డాక్టర్స్. ఇంకా మామూలుగా ఏమి లేవు కాబట్టి దాన్ని నాటు ముందే ప్రక్రియలో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.